అందరికీ నా నమస్కారం. నా పేరు మహర్షి. గతంలో నేను దాదాపు దశాబ్దం పైన ప్రముఖ సంగీత దర్శకులైన శ్రీ రాజ్ కోటి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను చాలా సినిమాకి. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు శ్రీ శివనేశ్వరరావు గారి దర్శక సారథ్యంలో రమణ అనే చిత్రం ద్వారా నేను సినీ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. నేను రాజకోటి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి దగ్గర అయ్యాను. నేను క్రిస్టియన్ కాబట్టి ఆ సమయంలో చాలా క్రిస్టియన్ ఆల్బమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఆ ఆల్బమ్స్ అన్నింటిలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరి ముఖ్యంగా అదే సమయంలో బాలు గారి స్వంత థియేటర్ అయిన కోదండపాణి ఆడియో థియేటర్ మేనేజర్ గా పనిచేస్తున్న శర్మ గారి సారథ్యంలో బాలు గారి సొంత ఫ్యామిలీ ఆల్బమ్ శ్రీ వెంకటేశం రచయిత ప్రముఖ రచయిత శ్రీ వెన్నెలకట్టి గారు రచించగా ఆల్బమ్ సంగీత దర్శకులు చేశారు. తిరుపతిలో సప్తపది 100వ ఆడియో గారి రిలీజ్ అయ్యి చాలా మంది మన్నాలను పొందింది. దానికి చాలా కృతజ్ఞుడై ఉన్నాను. ఆల్బంలో బాలు గారితో పాటు శ్రీమతి ఎస్పి శైలజ గారు, ఆయన కుమారుడు చరణ్ గారు, ప్రముఖ గాయని శ్రీమతి చిత్ర గారు అందరూ పాడారు. ఇకపోతే క్రిస్టియన్ సంగీత దర్శకులు ఎవరు వెళ్ళినారు, ఆయన్ని అప్రోచ్ అయ్యారు, ఆయన ఎవరిని నోవర్లేదు. అందరికీ పాడి అనేకమైన క్రైస్తవ గీతాలు ఆలపించి క్రైస్తవులందరికీ చేరువయ్యారు. ఆయన పాటలు విని తరించిన వారు లేరు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిసి మనసు చాలా ఆవేదన చెంది వెంటనే నా విద్యార్థుల సంఘ కాకుండా చాలా మంది క్రైస్తవ మిత్రులకు ప్రార్థన చేయమని స్వయంగా చెప్పాను. ఈ వీడియో ద్వారా ప్రపంచ క్రైస్తవ సంఘాలు ఎక్కడున్నా సరే ఆయన పాట వినని వారు లేరు కాబట్టి ఆయన గురించి సంఘ సభ్యులు సంఘ కాపురులు ప్రార్థనలు చేయాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను.